ఎస్హెచ్ఆర్సీ లోకాయుక్తుల తరలింపుపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఎస్హెచ్ఆర్సీ లోకాయుక్తులను విజయవాడలోనే పెట్టాలంటూ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో వేసిన ఇలాంటి పిటిషన్పై విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేశామని ఏజీ శ్రీరామ్ తెలిపారు. గతంలో హైకోర్టుకు చెప్పిన విధంగా లోకాయుక్తపై గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిందని ఏజీ శ్రీరామ్ అన్నారు. కర్నూలులో కూడా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని హైకోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు సంస్థలు కూడా హైదరాబాదులోనే ఉండిపోయాయని ఈ సందర్భంగా తెలియజేశారు ఏజీ. లోకాయుక్త ఇన్వెస్టిగేటివ్ రూల్స్ హైదరాబాద్లో నోటిఫై చేశారని, ఇప్పుడు ఆ నియమాలను సవరించాలని ఏజీ కోరారు. అమరావతి ప్రాంతంలో ఎస్హెచ్ఆర్సీ లేకుండానే 2017లో పేపర్ మీద నామమాత్రంగా నోటిఫికేషన్ జారీ చేశారని కోర్టుకు తెలిపారు ఏజీ. ఇప్పుడు ప్రభుత్వం వీటన్నింటినీ సవరించిందని ఏజీ కోర్టు ముందు వెల్లడించారు. ఈ రెండు సంస్థలు అమరావతిలోనే ఉండాలన్న పిటిషనర్కు ఎలాంటి హక్కు లేదని ఏజీ వాదించారు. కనీసం ఎస్హెచ్ఆర్సీని తరలించకుండా స్టే విధించాలన్న పిటిషనర్ ఇచ్చిన స్టే కూడా హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కేబినెట్ మంత్రులను పార్టీగా చేయాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు. నోటీసులు ఇచ్చేందుకు కూడా హైకోర్టు అంగీకరించలేదు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తుది ఉత్తర్వులకు లోబడే ఏదైనా ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై విచారణను 5 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.